ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే గట్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చాలామంది ఇండియా నుంచి అడుగుతున్నారు, అలాగే యుఎస్ నుంచి కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్ అండి, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్లో ఏంటంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటానమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. మిస్టర్ మాధవ్ ఛానల్లో నేను చాలా మటుకు గట్ రిలేటెడ్ వీడియోసే చేస్తూ ఉన్నాను. సో దాంట్లో నాకు ఎక్కువగా వచ్చే రిప్లైస్ ఏంటంటే గట్ హెల్త్ని కనుక్కోవాలంటే ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. నార్మల్గా మనకి ఏంటంటే ఎక్కువ సింప్టమ్స్ని బట్టి మనం గట్ హెల్త్ బాగుందా లేదా అనేది కూడా చెప్పొచ్చు అనమాట. కాకపోతే కొన్ని సింప్టమ్స్ ఏంటంటే గట్ రిలేటెడ్గా ఉండవు, కానీ అది కూడా గట్ రిలేటెడ్ సింప్టమే. ఫర్ ఎగ్జాంపుల్కి స్కిన్ ఇష్యూస్ చూసుకున్నారనుకోండి, అవి కూడా ఏంటంటే మనకి గట్లో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి స్టమక్ లోపల ఉండే ఇన్నర్ స్కిన్ ఏదైతే పాడైపోతుందో దానివల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ని మనకి అవుటర్ స్కిన్లో మనం చూడగలుగుతాం అనమాట. అందుకనే మనం ఏంటంటే గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనకి స్కిన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే అవి కూడా ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ బ్లోటింగ్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మోస్ట్లీ చేసేది ఏంటంటే యాంటీయాసిడ్స్ ఇస్తారు, కొంచెం యాసిడ్ తగ్గిపోవడానికి, సింటమ్స్ తగ్గడానికి. సో అలా కాకుండా అసలు రూట్ కాజ్ ఏంటి, ఏమైనా అల్సర్స్ ఉన్నాయా లేదంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ చెక్ చేసినప్పుడు మనకి ఏంటంటే కరెక్ట్ రూట్ కాజ్ అనేది ఫైండ్ చేస్తాం. సో దానికి సొల్యూషన్ని వెతికి పట్టుకొని క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా కాకుండా సింప్టమ్స్ రైట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్యూచర్లో ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. టెంపరరీగా ఫిక్స్ అవ్వచ్చు కానీ ఫ్యూచర్లో ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే మనకి గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే అవి గట్కి రిలేటెడా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే ఇదేదో మైండ్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అలాగే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కూడా మనకి ఏంటంటే యాంటీ డిప్రెషన్ మెడికేషన్స్ అవి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఫిక్స్ చేయాల్సింది వేరే ఉంది, అంటే గట్ని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ అనేది ఫిక్స్ అవుతుంది. ఎవరికైతే లైక్ గట్ బ్యాక్టీరియం బ్యాలెన్స్ అవుతుందో వాళ్ళకి ఇలా మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. సో మరి ఇలా సింటమ్స్ ఓన్లీ కాకుండా వేరే ఏదైనా టెస్టులు ఉన్నాయంటే ముందు బేసిక్ బ్లడ్ టెస్టుల ద్వారా మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. లైక్ మనకి ఏమైనా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. అది కాకుండా ఎండోస్కోపీ చేసుకుంటారు లేదంటే కొలనోస్కోపీ చేసుకుంటారు గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇవేవి కాకుండా స్టూల్ టెస్ట్ కూడా ఉంటుంది. నార్మల్గా మనకి ఏంటంటే ల్యాబ్స్లో చేసే రొటీన్స్ స్టూల్ టెస్ట్ కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళకైతే అది బగ్స్ పీక్ నుంచి చేసుకోవచ్చు అండి. ఆ బగ్స్ పీక్లో ఏంటంటే మనకి రిచ్ బయోమ్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది స్కోర్. ఆ స్కోర్ని బట్టి మన గట్ హెల్త్ ఎలా ఉంది, అలాగే మన పొట్టలోని మనం తిన్న ఫుడ్ నుంచి మనకి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా అలా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి సెరటోనిన్ లెవెల్స్, గాబా లెవెల్స్ ఇవన్నీ కూడా మన పొట్ట సరిగా ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది కూడా మనకి మంచి స్కోర్ అనేది వస్తుంది అనమాట. అందులో కొన్ని ఏంటంటే వాళ్ళు సెన్సిటివిటీస్ కూడా ఇస్తారంటే ఫుడ్ సెన్సిటివిటీస్, ఈ ఫుడ్ పడవచ్చు ఈ ఫుడ్ పడకపోవచ్చు అని చెప్పేసి అది కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 30 pages రిపోర్ట్ అనేది ఉంటుంది బగ్స్ పీక్ నుంచి చేయించుకుంటున్నట్లయితే. సో ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏంటంటే కొంచెం అనాలిసిస్ చేసుకొని ఎలాంటి ఫుడ్స్ తినాలి, ఎలాంటి ఫుడ్స్ తినకూడదు, ఎలాంటి ప్రొబయోటిక్స్ తీసుకోవాలి, ఎలాంటి సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. సో ఒకవేళ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెక్ చేయించుకోవాలనుకుంటే బగ్స్ పీక్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా కెనడాలో కానీ యుఎస్లో కానీ ఉన్నట్లయితే మీరు కనుక టెస్ట్ చేయించుకోవాలనుకుంటే 2 options ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వియోమ్ అనే ఆప్షన్ ఉంది, ఇంకోటి ఏంటంటే ఎంజాయ్ అనేది ఆప్షన్ ఉంది. సో వియోమ్ అనేది ఏంటంటే ఆర్ఎన్ఏ బేస్ చేసుకొని చేస్తారు. అది యుఎస్లో ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు, బట్ కొంచెం దూరంగా వేరే స్టేట్స్లో ఉంటే అది అంత యాక్యురసీ ఉన్నది మనకి కొంచెం కష్టం అనమాట తెలియడం. ఎందుకంటే అది ఆర్ఎన్ఏ బేస్ చేసుకొని చేస్తారు, ప్లస్ అది చాలా ఎక్స్పెన్సివ్. వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ సప్లిమెంటేషన్స్, వాళ్ళ యొక్క సప్లిమెంటేషన్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అది ఇప్పటివరకు యూజ్ చేసాం కానీ నాకు అంతలా అనిపించలేదు అనమాట. అందుకని ఇప్పుడు ఎంజాయ్ అనే కంపెనీ వాళ్ళు బాగా చేస్తున్నారు. అది కెనడా బేస్డ్ ప్లస్ యూఎస్ బేస్డ్ అనమాట. సో ఈ ఎంజాయ్ కంపెనీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే వాళ్ళు 3 samples కలెక్ట్ చేస్తారు. ఇండియాలో ఉండే బగ్స్ పీక్ కూడా వాళ్ళు ఓన్లీ 1 sample కలెక్ట్ చేస్తారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక యాప్ యాక్సెస్ ఇస్తారు, అందులో మనం ఎలాంటి ఫుడ్స్ తింటున్నాం ఏంటని చెప్పేసి ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత స్టూల్ శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాము. ఒక 5 days ఒకసారి స్టూల్ శాంపిల్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత అంటే మనం కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటాము, పెట్టుకున్న తర్వాత మొత్తం కలిపి కొరియర్ చేయొచ్చు అనమాట. సో అలా కొరియర్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఆ రిపోర్ట్ని అనాలిసిస్ చేసి, ఆ స్టూల్ మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ తయారు చేయడానికి ఇంకొక 3 to 4 weeks పడుతుంది. సో ఇది నాకు మోర్ యాక్యురేసీగా అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు మనం తినే ఫుడ్ ఏంటి, ఎలాంటి ఫుడ్ అనేది కూడా చూస్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక శాంపుల్లోనే డిసైడ్ అయిపోకుండా 3 samples తీసుకుంటున్నారు 3 weeks, అంటే 2 weeks కలెక్ట్ చేసుకోవచ్చు. 5 days అంటే ఒక 2 weeks సరిపోతుంది, 2 to 3 weeks.
సో అలా శాంపిల్ కలెక్ట్ చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే 3 శాంపిల్స్ని కంపేర్ చేస్తారు కాబట్టి యాక్యురసీ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఆ టెస్ట్ కిట్ తెప్పించుకున్నానండి, నేను కూడా టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, బట్ ఐ వాంట్ టు చెక్ ఇట్, అంటే లైక్ నా గట్ హెల్త్ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను అనమాట. సో అదేంటంటే ఇది ఎంజాయ్ కిట్ అండి, ఇలా వస్తుందన్నమాట. సో ఈ కిట్లో ఏంటంటే స్టూల్ కలెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఇచ్చారు, ఆ తర్వాత ఇదేంటంటే ఇది ఒక కెమికల్ ఇచ్చారనమాట, దీన్ని మిక్స్ చేసి మనం స్టూల్ శాంపిల్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. సో అలా కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్టూల్లో కల్చర్ అనేది ఆగిపోతుంది అనమాట. సో వాళ్ళకి వెళ్ళే వరకు, ఎందుకంటే అంటే మన పొట్టలోంచి వచ్చినప్పుడు స్టూల్ ఎలా అయితే ఉందో అలాగే ఉండిపోతుంది, ఇంకా ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది జరగదు అనమాట. సో అలా జరిగినప్పుడే వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ యాక్యురసీ అనేది తెలుస్తుంది. సో ఈ కిట్లో ఏంటంటే మొత్తం మనకి 3 శాంపిల్స్ ఇచ్చారనమాట, 3 శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి. సో ఈ 3 శాంపిల్స్తో మనం స్టూల్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తే, అలాగే మనకి ఏంటంటే వాళ్ళు యాప్ యాక్సెస్ కూడా ఇస్తారు. యాప్ యాక్సెస్ ద్వారా ఏంటంటే మనం ఎలాంటి ఫుడ్స్ తినాలి, ఎలాంటి ఫుడ్స్ తినకూడదు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సప్లిమెంటేషన్స్ ఏం వేసుకోవాలి, ఏం వేసుకోకూడదు అనేది కూడా ఉంటుందన్నమాట. యాప్ యాక్సెస్ కూడా బాగుంది, ఒక 3 మంత్స్ వరకు ఫ్రీగా ఉంటుంది. 3 మంత్స్ తర్వాత నుంచి మంత్లీ $2 ఎంతో ఉంది, బట్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు 3 మంత్స్ ఇస్తారు కదా. 3 మంత్స్లో మనం ఏంటంటే ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు అనేది తెలుసుకున్నట్లయితే ఇంకా తర్వాత మనం యాక్సెస్ తీసుకోకపోయినా పర్వాలేదు. లేదు మనం క్యాలరీస్ అవి కూడా ట్రాక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదన్నమాట. బగ్ స్పీక్స్ కానీ ఎంజాయ్కి కానీ మీరు ఏంటంటే మిస్టర్ మధు అనే కోడ్ యూస్ చేసినట్టయితే మీకు ఒక 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. లాస్ట్ 1 మంత్ నుంచి నాకు వీడియోస్ చేయడానికి అవ్వలేదండి. ఒకప్పుడు ఏంటంటే వీక్లీ 1 or 2 కాల్స్ మాత్రం ఉండేవి, కన్సల్టెన్సీ కాల్స్. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా వీక్ మొత్తం శనివారం ఆదివారం కూడా ఖాళీ లేకుండా బుకింగ్స్ వస్తున్నాయన్నమాట. నవంబర్ వరకు మొత్తం అన్నీ బుక్ అయిపోయాయి. సో అది ఉండడం వల్ల నాకు టైం సెట్ అవ్వటం లేదు చేయడానికి, బట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి రెగ్యులర్గా ఈ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీని కొంచెం టైం సెట్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత చేస్తాను. నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియో చేయాలనుకుంటున్నానండి. హార్ట్ అటాక్ని డిటెక్ట్ చేయాలంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, అసలు హార్ట్ అటాక్కి ఆ టెస్ట్లకి ఎలాంటి సంబంధం ఉంటుంది ఏంటని చెప్పేసి విజువల్గా ఒక మంచి స్టోరీ రిలేటెడ్గా ట్రై చేశాను, అంటే ప్రెజెంటేషన్ అయితే బాగా వచ్చింది. సో దాన్ని నేను షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ మీకు రిలీజ్ చేస్తాను అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు కనుక పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనకి వాట్సాప్ గ్రూప్ ఉందండి, అందులో జాయిన్ అయినట్లయితే అక్కడ మీరు నాకు ప్రైవేట్గా మెసేజ్ పెట్టచ్చు, లేదంటే గ్రూప్లో కూడా అడగచ్చు. గ్రూప్ లింక్ మీకు mrmadhu.com అనే వెబ్సైట్లో ఉంటుంది. అలాగే ఎంజాయ్ సీఈఓతో చేసిన డిస్కషన్ మొత్తం నేను రికార్డ్ చేశాను, రికార్డ్ చేసి ఐవోకేర్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ లింక్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు, అది ఒక 1 అవర్ ఉంటుంది అనమాట. అదండి ఈరోజు వీడియో టాపిక్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.